బంగాళదుంప సాగుకు పెట్టింది పేరు ఉత్తర భారతదేశం. తెలుగు రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు ఉండడం వల్ల ఒక్క శీతాకాలంలో మాత్రమే ఈ పంటను సాగు చేసే వీలుంది. అది కూడా చిత్తూరు, రంగారెడ్డి, మెదక్ వంటి జిల్లాలకే ఈ పంట సాగు పరిమితమైంది. అయితే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన ఓ రైతు బంగాళదుంపను ప్రయోగాత్మకంగా సాగు చేసి సత్ఫలితాలు నమోదు చేస్తూ ఔరా అనిపిస్తున్నారు. కొత్త పంటలు, సరికొత్త సాగు విధానాలు వ్యవసాయ ఉన్నతికి నిదర్శనం. సంప్రదాయ పంటలు, మూస సాగు విధానాలతో ఏటికీ ఎదురీదుతున్న రైతు ఇప్పుడు తన ఆలోచనలకు పదును పెడుతున్నాడు. ఆర్థిక ఉన్నతికి తోడ్పడే కొత్త పంటల వైపు దృష్టి సారిస్తున్నాడు. ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది ఈ బంగాళదుంపను పండిస్తోన్న ఈ క్షేత్రం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ మండలం లక్ష్మీపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని బెంగాలీ క్యాంప్ గ్రామానికి చెందిన రైతు సునీల్ సర్కార్ ఎకరం భూమిలో సాగు చేస్తున్నారు. వాస్తవానికి తెలంగాణలోని మెదక్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో మాత్రమే కొద్ది విస్తీర్ణంలో బంగాళాదుంపను సాగు చేస్తారు. అది కూడా శీతాకాలంలో మాత్రమే. ఇక్కడ ఆలుగడ్డ సాగుకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో రైతు ప్రయోగాత్మకంగా ఈ పంటను సాగు చేస్తూ సత్ఫలితాలను నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. లోకల్ మార్కెట్ ఆలు లాగా లాకే పానీ బిగాకే తిరిగి ముల్క్ లాగా ఆధా కాదా కరికి కాటకే అలా తో అవి ఏక్ బార్ ఖాద్ డాలే ఏక్ బార్ ఖాద్ డాలే తో అవి థోడా మట్టి డాలా मट्टी डालने के बाद अभी इसमें पानी पताना ये इसको एकर को 50-60 क्विंटल तक आता तो अभी इसमें ये हम इस गांव लेके जाता है, शिवपुर में लेके जाता है, लेके बेचता 16-17 रुपये करके किलो हम पाइकड़ी लगाता. अभी इसमें लगाया, लगा के 15-20 दिन का बाद वो मट्टी डालना पड़ता, थोड़ा खाद दे के मट्टी डाले तो उसमें खाली वो 2 हफ्ते में एक बार पानी बताए तो उसमें होता और कुछ की जरूरत नहीं है. తక్కువ సమయంలో చేతికొచ్చే పంట ఆలుగడ్డ. చలికాలంలో వేసే ఆలుగడ్డల పంట 70 రోజుల్లో చేతికి అందుతుంది. నీటి అవసరం కూడా తక్కువ కావడంతో రైతులు ఆలుగడ్డల సాగుపై మక్కువ చూపుతున్నారు. ఈ పంటకు పగలు రాత్రి ఉష్ణోగ్రతలు 25 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 32 డిగ్రీల సెంటీగ్రేడ్ల మధ్యలో ఉండాలి. అంతేకాదు చీడపీడల బెడద కూడా తక్కువగా ఉండడంతో రైతులు సాగుకు మొగ్గు చూపుతున్నారు. సిర్పూర్ మండల్లోని లక్ష్మీపూర్ గ్రామంకి చెందిన సుశీల్ మండల్ అనే రైతు మన ఆలుగడ్డ సాగు చేశాడు. ముఖ్యంగా ఆలుగడ్డని ఇక్కడ ఎవరు కూడా వెయ్యరు, దాన్ని రబీ సీజన్లో వేస్తారు. నార్మల్గా అక్టోబర్ నుంచి మొదలుకొని డిసెంబర్ వరకు దాని యొక్క నాటులు చేస్తారు. ముఖ్యంగా ఆలుగడ్డ అనేది ఈ రైతు ఈ సంవత్సరము మడులో వేసే కాకుండా ఒక ఎకరా కింద వేసి ఆయన అనుకున్న దానికంటే ఎక్కువ దిగుబడి వచ్చి ఆయనకు దగ్గర 50,000 నుంచి 70,000 వరకు ఆదాయాన్ని చేకూర్చింది. ముఖ్యంగా ఈ ఆలుగడ్డ ఆయన టైంకి వేయడం, అంటే రబీ సీజన్లో డిసెంబర్ నెలలో ఆయన నాటు వేయడము, 2 నెలలోనే ఆ చేతికి రావడము, అదేవిధంగా వాతావరణం అనుకూలం ఉండడం వల్ల ఆయనకు ఎలాంటి చీడ పురుగులు అయినా దాని డిజీజెస్ అయినా దాన్ని సోకకుండా ఎలాంటి పురుగు మందులు కాకుండా మరి ఓన్లీ డిఏపి ద్వారానే ఆయన సాగు చేశాడు. ముఖ్యంగా ఆయన పశువు పేడని మరియు నీమ్ కేక్ని రెండు వాడడం వల్ల ఆ దుంపలనేది ఆరోగ్యంగా వచ్చింది. మరి ముఖ్యంగా దాని యొక్క ఉత్పాదన కూడా చాలా ఎక్కువ వచ్చింది. రైతు యొక్క చెప్పడం ఏంటంటే ఆయన ఎకరాకి ఆయనకు 50 క్వింటాల వరకు ఆదాయం వచ్చింది. ఆ 50 క్వింటాలకు ఒక్కొక్క క్వింటాల్కి మార్కెట్లో 2,000 దాకా ప్రైజ్ వచ్చింది. ఆయన ఖర్చు పోగా ఆయన ఆదాయం మొత్తం 50,000 నుంచి 70,000 దాకా పలికిందని రైతు ఆశిస్తున్నాడు. ఇదే స్ఫూర్తి తీసుకొని వచ్చే సంవత్సరంలో కూడా ఆయన పెద్ద ఎత్తున ఆలుగడ్డ సాగు కోసం ముందు చూపుతారని, మరి ముఖ్యంగా ఆ రైతు ద్వారా ఇతర రైతులందరూ కూడా స్ఫూర్తి తీసుకొని ఆలుగడ్డ సాగు ఏమి కూరగాయల సాగుపైన మొగ్గు చూపిస్తారని నమ్ముతున్నాను. వాతావరణం సహకరించి మార్కెట్లో గిట్టుబాటు ధర లభిస్తే ఆలుగడ్డల సాగు లాభాలు తెచ్చిపెడుతుంది. వ్యవసాయం నిత్య నూతనం, నిత్యాన్వేషణ శాస్త్రం. సేద్యంలో రైతు చేసే ప్రయోగాలే ప్రగతికి పునాదిగా నిలుస్తాయి. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం ఈ రైతు సునీల్ సర్కార్. సంప్రదాయ సాగు విధానాలు విడనాడి బంగాళాదుంప సాగుతో మార్పుకు నాంది పలికిన ఈయన తోటి రైతులకు ఆదర్శనీయం.